ఉపయోగమే కానీ మొత్తం చేయటం అంటే కష్టం బట్టి విధానం వచ్చేస్తుంది పిల్లాడికి బట్టి విధానం అలవాటైపోద్ది ఇంగ్లీష్ అంటే ఎవరికి రాదు కదా దాన్ని ఏం చేస్తాడు ఇప్పుడు బట్టి పట్టడానికి ట్రై చేస్తాడు పిల్లాడు అదే మాతృభాషలో బోధన ఉంటే దీని నుండి వేరే భాష నేర్చుకోవడానికి ఉంటుంది ఉంటుందండి అది ఫస్ట్ క్లాస్ నుండి స్టెప్ బై స్టెప్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి కంప్లీట్గా మర్చిపోతాడు తెలుగు అయిపోయింది కదండి బట్టి విధానం ఏర్పడిపోద్ది పిల్లవాడికి అలాంటి ఇబ్బందులు అంటే పడతారు కానీ చెప్పగలరు టీచర్స్ అప్పుడు ఇంగ్లీష్ కూడా టెస్టులు పెడతారు కదా అందరూ తెలుగులోనే రాస్తారు తర్వాత ఇంగ్లీష్లో రాయలేరు కదా మదర్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి దాని గురించి బేసిక్స్ పిల్లలు చిన్నప్పుడే కదా అప్పుడే కదా వాళ్ళకి ఏ చదువుకున్నారు లైఫ్ లాంగ్ అదే ఉండేది తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే సిలబస్లో కానీ ఏ సబ్జెక్ట్లో కానీ కంపల్సరీ ఉండాల్సిందే లేదు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంపార్టెన్సే కానీ మెయిన్ మన మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మన ఐడెంటిటీనే అది కదా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఉపయోగం అలాని తెలుగు మీడియాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే వ్యాకరణం కానీ తెలుగులో ఎన్నో ఉంటాయి వాటి మీద మన బేసిక్స్ మన కల్చర్ నుండి వచ్చింది మాతృభాషను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు మన పక్కన ఉన్నది తమిళనాడు చూసుకోండి తమిళ ఇంపార్టెన్స్ ఇస్తారు అలా అని వాళ్ళు ఏమి ఎదగలేదా ఎదిగారు కదా సేమ్ అంతేనండి అది చాలా ఇబ్బంది పడతారండి సైమల్టేనియస్గా ఒక్కొక్క సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి మీన్స్ ఒక్కొక్క క్లాస్కి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు తప్పతే లేదు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బట్ ఏది అర్థం అవ్వాలన్నా ఇంగ్లీష్లో అర్థం అవ్వాలన్నా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో నేను మీతో మాట్లాడినా మీ మైండ్ మాత్రం ఇంగ్లీష్ టు తెలుగు తీసుకునే మాట్లాడుతుంది మళ్ళీ ఆ ట్రాన్స్లేషన్ వస్తుంది మన ఆ బేసిక్నే పక్కన పెడితే కనుక మన అంటే పిల్లలు ఏంటంటే ఒక రోబోట్లా మనం తయారు చేయగలం కానీ ఒక అంటే ఫీలింగ్స్ ఇవన్నీ ఉండవు ఎందుకంటే ఫీలింగ్స్ అనేది వ్యక్తపరచాలంటే మన మాతృభాష మనకి ఇంపార్టెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అందువల్ల ఏంటంటే అది ఉండాలి కానీ ఇదే ఇంపార్టెంట్ అనేది మాత్రం నేను చెప్పను అది మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ఉపయోగపడవచ్చు ఫ్యూచర్కి ఉపయోగపడవచ్చు కానీ మనం అన్నీ మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్తే మాతృభాష నుంచే వస్తుంది మన ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఏవైనా సరే మనం ఏదైనా మాట్లాడాలన్నా అది అంతేగాని టోటల్ ఇంగ్లీష్ మీడియం అనేది పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమోషన్స్ అనేది డెవలప్ అవ్వవు 80% రోబోల్లో అయిపోతారు అంతమించే మాదు ఇప్పుడు ఎందుకండి ఏదైనా ఇద్దరు మధ్యలో గొడవ ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఫస్ట్ వర్డ్ ఇంగ్లీష్ రావచ్చు కానీ బేసిక్స్కి వెళ్తారా వెళ్ళారా మీరు చెప్పండి ఎందుకంటే మాట్లాడలేరు ఎంత వచ్చినోడైనా ఎందుకంటే ఎమోషన్ అనేది ఎక్కడ పండుతుంది మన మాతృభాషలోనే పండుతుంది అవును ఇప్పుడు సడన్గా పెడతారండి బేసిక్స్ ఇప్పటిదాకా నేర్చుకుని పల్లెల్లో నుంచి వచ్చి నేర్చుకున్న వీళ్ళందరికీ పరిస్థితి ఏమవుతుంది రేపు ఒకవేళ మేము ఇంగ్లీష్ మీడియం అబ్జెక్ట్ ఏదండి చేస్తున్నాం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతామన్నారు ఇప్పటిదాకా తెలుగులో చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అది కూడా సమస్యే కదా ఇప్పుడు మన ట్రైనింగ్స్ ఎలా జరుగుతున్నాయి వాటి గురించి వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్కూల్లో చెప్పాలన్నా దానికి తగ్గట్టు ఉండాలి కదా ఈరోజు సడన్గా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి సడన్గా ఇంగ్లీష్ మీడియం పెడుతుంది ఆల్రెడీ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ మీద ఎలాంటివి వస్తున్నాయో తెలుసు ఇప్పుడు మొన్న సిఎస్ గారిని పక్కకు పంపించారంటే అది ఏ నిజమన్నా సరే మతపరమైన అని రుద్దారు ఇప్పుడు ఆటోమేటిక్గా దీనికి కూడా అలాంటివి రుద్దుతారండి అందువల్ల ఏదైనా మనం చేసేటప్పుడు ఆలోచించుకుని చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అది అంతకన్నా అది నేను అనేది ఇవి అంటే అది లోపల ఉన్నా లేకపోయినా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటారు అది మాతృభాషను కాదని దీన్ని పక్కన పెట్టి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సిఎస్ గారిని పంపించడానికి కారణం ఏంటంటే ఆయన హిందూకి దగ్గరగా ఉన్నారనే పంపించారనేది ఆల్రెడీ వచ్చింది అది నిజమా కాదనేది మనకి తెలియదు యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్ అంటే కావాలని సారు ఇది కదా ఇది ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారేమో అంటారు మళ్ళీ ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అది నా ఉద్దేశం తెలుగు మీడియం ఇబ్బంది కదండి తెలుగు మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం లేదే ఇప్పుడు ఈ స్టేట్ మన స్టేట్ వరకు అంటే తెలుగు మీడియం అవసరం అనుకో అదర్ స్టేట్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా పక్క స్టేట్లోకి వెళ్ళి ఉద్యోగాలన్నా దూరదర్శన కన్నా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా ఉండాల్సిందే అడిగిన క్వశ్చన్లకి కంపల్సరీ తెలుగు మీడియం అనేది కొద్దిగా మన స్టేట్లో ఉన్న తెలుగు మీడియం కాదంటలే మన తెలుగు మీడియం కావాలి కాదంటలే ఇప్పుడు రిక్షా తొక్కున్నాడు ఆటో తోసుకున్నాడు ఎల్ తోసుకున్నాడు కూడా కార్పొరేట్ దాంట్లో చదివించాలి మా ఊరు కొంచెం ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ప్రతి ఒక్కరు కోరుకున్నది ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఉండలేదే ఇంగ్లీష్ మీడియం అది కరెక్ట్ కాదు అది ఇంగ్లీష్ మీడియం ఉండాలి తెలుగు మీడియం వద్దానట్లే తెలుగు మీడియం మన సంస్కృతి ఉంది ఇప్పుడు తెలుగు మీడియం ఎంతవరకు వస్తారు ఇంటర్మీడియట్కి వెళ్తారు అక్కడ తెలుగు మీడియం ఉంటుందా ఉండదా నా పర్సనల్ తీసుకుంటా ఇప్పుడు నా పిల్లలు మానసూరులో తెలుగు మీడియం చదివారు తర్వాత మా అమ్మాయిని కాలేజీ వేసా వేసిన తర్వాత ఆమెకి ఎక్కడ 3 నెలలు దాకా టాచర్లు అమ్మ మానేసింది కూడా పెద్ద అమ్మాయి తెలుగు మీడియం చదివి కొద్దిగా ఆమె చల్లగా చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి ఆమె చదివింది చిన్న అమ్మాయి చదవాల మా చిన్న అబ్బాయి అందులో చదివాడు అందులో 3 అబ్బాయి ఆయన కూడా తెలుగు మీడియమే చదివాడు కానీ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళేసా కానీ తెలుగు మీడియం అనేది కొద్దిగా
మనవరికి ఉండదు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాల్సిందే. ఇబ్బందులు ఏమున్నావండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాల్సి. అరే ఏమన్నా 10 మందిలో వెళ్ళి మాట్లాడాలన్నా సరే నేను అక్కడ దాకా ఎందుకు, మనం ఏదైనా ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడము. కొంతమంది టాకింగ్ ఇంగ్లీష్ మీడియం ఎక్కువ టాకింగ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం టాకింగ్ ముందు ఆ టాకింగే ముందు జనాలు ఏది మాట్లాడుతుందా. నష్టం ఏముండదండి, నష్టం ఏముండదు, అది అది నష్టమేగా, మన నష్టమే కదండి అది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉంటేనే వాళ్ళు రేపు ముందు ఫ్యూచర్లో పైకి వెళ్ళగలరు. దానివల్ల ఇప్పుడు తెలుగు మీ ఇంగ్లీష్ మీడియం పెడతాం వల్ల ఇంప్రూవ్మెంట్ ఉండదు, కానీ ఏమి తగ్గించేది ఏమి ఉండదు కదా. దాంట్లో ఏ కోర్సుకి వెళ్ళాలన్నా ఇంగ్లీషే మెయిన్ థింగ్, ఇంగ్లీష్ లేకుండా ఏది లేదు. చిన్న 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 ఎగ్జాంపుల్ ఏదన్నా చిన్న ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ దేనికెళ్ళాలి ఇంగ్లీష్లో ఉంటాయి. గవర్నమెంటే ఇంగ్లీష్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇంగ్లీష్ చదవడం తప్పే అసలు లేదు, ఏం లేదు కదా. దేనికి వెళ్ళినా కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, ఎక్కడైనా ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఈవెన్ షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్లోనే పలకరిస్తారు. ఇంగ్లీష్లో అంతేగాని స్వాగతం రండి అని చెప్పేసి ఏం చెప్పేది ఏమి ఉండదు. ఎవరు ఒక్కమైనా చెప్తారు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి అలా ప్రాబ్లం ఏముండదు. అది విషయం దాన్ని బట్టి దానివల్ల ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల చాలా మంచిదే, కానీ చెడు అనేది మాత్రం అయితే ఏం లేదు. దాని గురించి అయితే జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అది నా ఇప్పుడు దాకా తెలుగు మీడియం చదివిన వాళ్ళంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎలా రన్నింగ్ అవుతుందో అలాగే రన్నింగ్ అయిపోద్ది. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ మాత్రం ఫ్యూచర్ బాగుంటుంది. అది చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఎదురవుతాయి అన్న, ప్రతి దాంట్లో ఇబ్బందులు అనేది ఉంటాయి. దేంట్లో మాత్రం ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ అయితే బాగుంటుంది అందరికీ. ఇప్పుడు చిన్నపిల్లలకి నుంచి ఇప్పుడు అంతంత డబ్బులు పెట్టి రెసిడెన్సీలో కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవాలంటే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చిన్న ఫ్యామిలీ చదివించుకోలేరు. మరి అలా ఇప్పుడు జగన్ గారి నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారంటే ఆయన గొప్ప నిర్ణయం తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి మెయిన్. ఇప్పుడు ఎలాగైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు జగన్ గారు, ఈ దీనివల్ల కూడా ఇంకా ఇంగ్లీష్ ఇప్పుడు అంతే కదా. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళందరికీ, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, మాకు ఇంగ్లీషు చాలా తక్కువ. మేము ఏంటంటే ఎదుటివాడు మాట్లాడేది మనకు అర్థమవుతుంది కానీ మనం గబగబ చెప్పాలంటే చెప్పలేము, రిప్లై ఏమలేము. అది కొంచెం ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు అనుకోండి, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, వాళ్ళే మాట్లాడుతుంటే కొంచెం గబగబ చెప్పాలంటే వాళ్ళకే మేము చెప్పలేకపోతున్నాం. అది దాన్ని బట్టి ఇంగ్లీష్ మీడియం పెడతాం మాత్రం చాలా మంచి నిర్ణయం, అది చాలా గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.